కళాకారులకు గౌరవం భద్రతే ప్రధాన అజెండాగా నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి డాన్స్ మాస్టర్ల సమస్యలు సావధానంగా వినివారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇప్పించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కళాకారులకు ఉన్న గౌరవాన్ని పోగొట్టే వారి నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశం అనంతరం నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ రాజు, హరివిల్లు హరిబాబు, అమీర్ జాన్, పాడుతా తీయగా భాస్కర్, డాన్స్ మాస్టర్ చిట్టిబాబు, డాన్స్ మాస్టర్ బాబు, డాన్స్ మాస్టర్ ఎస్కే బాబు, కరీముల్లా, చక్రపాణి తదితరులు డాన్స్ మాస్టర్లు పాల్గొన్నారు. మీరు 5 మంది కూడా బయలుదేరుతారు. ఈ కమిట్మెంట్స్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు తయారీ రావటం, కాస్ట్యూమ్స్ ఒక సాంగ్లో ఒక 2-3 సాంగ్స్ లో కాస్ట్యూమ్స్ మార్చుకోవడం, మీరు దానికి అమౌంట్ కూడా పెంచుతారు. మీరు ఇచ్చే రేటు కాకుండానే ఇప్పుడు అమౌంట్ ఎక్కువస్తారు. ఆ కాస్ట్యూమ్స్ కంపల్సరీ, ఎందుకంటే ప్రజల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు తగ్గట్టుగా చీమిపోతే ఈవెంట్స్ రావు. ఈవెంట్స్ రావడంతో వాళ్ళు మన ఇబ్బంది పడతారు. మీరు మిమ్మల్ని మీకు కమిట్మెంట్ చెప్పాలని భయపడతారు. నా సలహాలు అన్నారు చెప్పడం, తర్వాత వీలు కాదంటాం, నేను ప్రోగ్రామ్ అంటాం, ఏదో నాకు అమౌంట్ పెంచివ్వండి అంటాం, నా శివరాత్రి అంటాం, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టారు. నాకు తెలియజేశారు ఇలా జరగకుండా మీరు సీనియర్స్ అందించిన శాంతి గారు, సొప్రడ్డి గారు, తర్వాత అనుష్క గారు, మీ ముగ్గురు రిలేషన్ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా పాటించండి. రాజుగారు, నారాయణ బాబు డిస్కస్ చేసి కూడా అదే, మన వాళ్ళు రోజు రోజు వెనక్కి వెళ్ళిపోతున్నారు డాన్సర్స్ అని, వీళ్ళపై ఎలా ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళందరూ ఒక వేదిక తీసుకురావాలి. ఈరోజు మీరు చెప్పినట్టుగా ఒక స్టేజ్ ఎక్కి డాన్స్ వేస్తారంటే బ్రతుకులు లేక, జరుగుబాటు ఉంటే ఎవరు కూడా డాన్స్ వేయరు. ఇంట్లో జరుగుబాటు లేక వాళ్ళు ఇచ్చిన హ్యాపీ కాదు వాళ్ళ పరిస్థితి బట్టి, అది అన్నింటి కానీ ఆ పరిస్థితులను కూడా వాళ్ళ పరిస్థితులు ఒకరు ఆలోచించి ఈవెంట్ చేసేవాళ్ళు కూడా మీరు సహకరించి. అంతేగాని ఇప్పుడు అసభ్యంగా వేసే పద్ధతి నేను మినిస్టర్ గారు చెప్పి ఇసుకు దగ్గర ఐటర్ గారు ఇప్పించరు కదా, నేను ఇప్పించాను. మనం సాంప్రదాయ ప్రకారం మనం ఫోకస్ చేయాలి. తర్వాత చెప్పడంగా వాళ్ళు ముంబై వాళ్ళు కావాలనుకుంటున్నారు, సగం మీరు కావాలి, వాళ్ళు సంబంధం చేసుకుంటారు. వాళ్ళలాగా చేయాల్సిన అవసరం లేదు. చేయమని కూడా ఏ ఈవెంట్ మీద చెప్పినా నాకు మీరు ఫోన్ చేయొచ్చు. అంటే మన సంస్కృతి ప్రకారం మనం చూసుకోవాలి. నా దగ్గర పోతాము, కాకపోతే కమిట్మెంట్ ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు అందరూ కలిసి ఒకరొకరు కూడా కలుసుకొని మేమంతా ఎక్కడున్నాము. ఇప్పుడు వైజాగ్ నుంచి రాజుగారు పిలిపించారు, ఏం పిలిపించాము, ఈరోజు ఈవెంట్ చేసే పెద్దవి నెల్లూరులో జరగట్లేదు. ఇప్పుడు మన లైబ్రరీ ఆడియో ఫంక్షన్, తర్వాత వచ్చి శ్రీమతి నెల్లూరు ఒక ప్రోగ్రాము, ఇప్పుడు మిస్ నెల్లూరు, మిస్ మొక్కరియా, మిస్ నెల్లూరు, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు లేక అందరిలో కూడా ఉత్సాహం లేకుండా కాబట్టి రాజు పిలిపించి ఆ సబ్జెక్ట్ ఆయన పంపలేదు. ఆయన నెల్లూరులో 1-2 జరుగుతున్నాయి, సత్యభామానికి 2 జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నామంటే ఒక కళారంగాన్ని వెనకబడిపోకుండా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క సభ్యులు మీరు చూసుకుంటారు. దానికి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీరు ఐక్యత మెయిన్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒకగా ఉండాలి, ప్రోగ్రామ్ మీద ఉండుకోవాలి. అలా జరగట్లేదు, జరగడం ద్వారా వల్ల తేడా వస్తుంది. కాబట్టి జిల్లా
డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ వారు ఈరోజు మహిళా విభాగం అంటే యాంకర్లు డ్యాన్సర్లు మహిళలందరూ కలిసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాము. మీటింగ్ కారణం ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన పండగలు, ఉమ్మడి కుటుంబాలు ఒక విలువైనది మన తెలుగు రాష్ట్రాల్లో. అది రానురాను మరుగున పడిపోతుంది. బయట వాళ్ళు ఎవరో వచ్చి డ్యాన్స్ వేసి మనకి చెడ్డ పేరు తెస్తారనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయబడింది. మీటింగ్లో అందరూ కూడా మాట్లాడుకోవటం, ముఖ్యంగా ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఈ కళారంగాన్ని అవమానపరుస్తూ అశ్లీలంగా డ్యాన్స్ వేస్తూ మాకు చెడ్డ పేరు తెస్తా అని చెప్పి మహిళలందరూ చెప్పడం జరిగింది. డ్యాన్స్ మాస్టర్స్ అమ్మాయిలందరూ దానికి మేము వెంటనే గౌరవలేన మంత్రివర్యులు కాకాణగోత్రుడు గారికి చెప్పిన తర్వాత గౌరవ ఎస్పీ గారు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని ఏ ఊరికి వెళ్ళినా కూడా ఆ స్టేషన్ చూపించుకొని మన ప్రోగ్రాం చేసే విధంగా అమలు పరిచే విధంగా ఈరోజు తీర్మానం చేశాము. ముఖ్యంగా నెల్లూరు అమ్మాయిలే తీసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు పెట్టుకోవద్దు అని చెప్పి ఆర్గనైజర్ కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మన సంస్కృతి పరంగా మహిళలు డ్యాన్స్ వేసే విధంగా ఈ తీర్మానం తీసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారికి సపోర్ట్ చేసి, ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కిందంటే తన ప్రతిధ్వని లేక తనకు అన్నీ జరిగితే వీరికి డ్యాన్స్ ఇది తన ప్రతిధ్వని కాబట్టి తన తల్లిదండ్రులని బాగా పిల్లల్ని చాకోవాలి కాబట్టి తన వేదిక కాబట్టి ప్రజలందరూ కూడా ఆ మహిళలు వేసేదాన్ని వాళ్ళని ఆనందపరుస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకుండా ఆ రంగాన్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వచ్చినప్పటి నుంచి కళారంగంలో కళాకారులు సంతోషంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒకప్పుడు ప్రోగ్రామ్ చేస్తే పోలీసులు వచ్చి లోపల తీసుకెళ్ళటము వేయటము సరేనా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కళాకారులందరూ సంతోషకున్నారు. అంత మునుపు పెయింట్ వేసుకుంటూ ఆటో వేసుకుని మృతులు లేకున్నారు. ఈ గవర్నమెంట్లో కళాకారులకు సపోర్ట్ చేసేందుకు మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ కళాకారులు సంతోషకున్నారు. రాబోరులో ఇదే విధంగా కళాకారుల్ని కాపాడలే ప్రభుత్వాన్ని రాజకీయ నాయకుల్ని అధికారులు కూడా కోరుకుంటూ సందర్శిస్తున్నారు.